దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగునుగాక. మా అందరం బాగున్నారుగా? చాలా సంతోషం. ఫోన్లు చేసి చక్కగా మీరు కలిగిన మేళ్ళన్నీ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వివాహాలైనవి అని చెప్తున్నారు. అలాగే ఆ గర్భఫలం వచ్చింది, కన్సీవ్ అయిందని చెప్తూ ఉన్నారు. దేవుని మహాకృప వల్ల ఇల్లు కూడా కొనుక్కున్నామండి. మీ ప్రార్థనలు ఏకీభవించినప్పుడు ఇల్లు వచ్చింది అని కూడా చెప్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ వారం అన్నదానానికి సహకారం అందించిన కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీలో ఎవరైనా అన్నదానానికి సహకారం అందించాలి, పుట్టినరోజులు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, సంఘంలో కూడా తెలియజేస్తాం. మీ పేరు మీద అన్నదానం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కనుక. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు ఏవైనా ఉన్నప్పటికీ దయచేసి తెలియచేయండి, సహకరించండి. దేవుని దీవెల్లో మీరు సంపాదించుకోండి. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. అపొస్తలుల కార్యములు 3:4. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి, వాడి వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు, దేవుని స్తుతించచ్చు, వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించండి. అయా, సహకారం అందిస్తున్న కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మహిమ పొందండి. ఒట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను అభిషేకించి నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి తృప్తిపరచమని, మహిమ పొందమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, బయట ఉన్న కుంటివాడు గంతులు వేస్తూ లోపలికి వెళ్ళుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టి కుంటివాడు ఎలాగ లోపలికి వెళ్ళాడో అంశం మరొకసారి మీకు చెప్తున్నాను. ఒక పుట్టుకతో ఉన్న కుంటివాడు గంతులు వేసి లోపలికి వెళ్ళడం, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆశ్చర్యం కదా. వాడు ఎంత నిరాశలో ఉన్నాడో, పుట్టిన కాడించి రెండు కాళ్ళు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో నలుగురు మనుషులు తీసుకెళ్ళి మోపించాలి. ఎంత బాధలో ఉన్నాడో, బాధ కామనే, కానీ ఇతనికి వచ్చిన బాధ ఏంటంటే కాళ్ళు లేక బాధ, మరికొంతమందికి కళ్ళు లేక బాధ, మరికొంతమందికి మంచి మనసు లేక బాధ, హృదయంలో మనశ్శాంతి లేక బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ అనేది చాలా మందిలో ఈరోజు కామన్ అయిపోతుంది. బాధలు పడుతుండేనే ఉన్నారు, కానీ ఆ బాధలకి రెమిడెన్స్ ఏంటో కనుగొనలేకపోతున్నారు. ఎన్ని రకాల బాధలు పడుతున్నారో, పెళ్లి కాని వారు పెళ్ళి అవ్వట్లేదని బాధ, పెళ్ళైన వారేమో పిల్లలు పుట్టదలేనని బాధ, చదువుకునేదాకా పరీక్షల్లో మంచి మార్కులు రావట్లేదని బాధ, అన్ని సబ్జెక్టులు పాస్ అయితే ఉద్యోగం రాలేదని బాధ, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇవ్వలేదని బాధ, ప్రమోషన్ నుంచి ఏదో ఊరు అవతల వేశారు, పొరుగురులో వేశారు, వన్ ఊర్లో నుంచి పట్టుకుపోయారు, ఇతర రాష్ట్రంలో వేశారు అనే బాధ. ఈ విధంగా బాధలు పడుతూ ఉంటారు. పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒక బాధ, వాళ్ళకి ఫీజులు కడతానికి బాధ, వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడానికి బాధ. ఈ విధంగా చూస్తూ ఉంటే మనిషి ఏదో రకమైన బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజుల్లో లేటెస్ట్ బాధలు వచ్చినాయి. మళ్ళా సింగపూర్లో మంచి భయంకరమైన ఘోరమైన బాధ స్టార్ట్ అయిందంట, కరోనా బాధ. చాలామంది ఇక్కడ ఉన్న వారిలో కరోనాను అనుభవించి వచ్చారు, కరోనా బాధను అనుభవించి వచ్చారు. కరోనా అంటే ఏంటో మీకు తెలుసు. గత 19, 20, 21 సంవత్సరం 3 సంవత్సరాలు
కరోనా దెబ్బకి ఎంతోమంది మనకు తెలిసిన వాళ్ళు, మనకంటే బలమైన వారు, మనకంటే తెలివైన వారు, ఆరోగ్య సూత్రాలు పాటించేవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనమేం ఊరిలో సూర్యులో పోటుగాళ్ళమని కాదు, మనం ఇక్కడ ఉంది, మనకు ఒక అవకాశం ఇచ్చాడు, మనం కూడా దేవుని పనులు ఉపయోగపడతామని, మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తామని, మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తామని, మనం కూడా ఆత్మలను రక్షిస్తామని, మనం కూడా సంఘానికి సహకారం అందిస్తామని, మనం కూడా దేవుని పనులు ఉపయోగపడతామనే ఉద్దేశంతో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు తినడానికి, తాగడానికి, సుఖించడానికి, పెళ్లి చేసుకోవటానికి, పిల్లల గంటకి, ఆ పిల్లలకు పెళ్లి చేయటానికి, ఆ మరలా ఇక సంపాదించుకోవడానికి, ఇల్లు కట్టుకోవటానికి, ఎన్ని కట్టుకో, సంపాదించుకో, వాకిళ్ళు కొనుక్కో, కార్లు కొనుక్కో, రైళ్లు కొనుక్కో కాదంటలేదు. కానీ మనం బ్రతికేది దేవుని స్తుతించడానికి. పాట అయితే పాడతారు, నిన్ను స్తుతించటానికే అని పాడతారు. ఉట్టిదే అబద్ధాలు పాడతారు చాలామంది. అబద్ధాలు పాడటం మానేసి నిజ జీవితాన్ని జీవించడం ప్రారంభించండి. చాలామంది సింగర్లు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటారు. ఉట్టిగే ఆ పాటే తెల్లారు ఊరమని తిరుగుతూ ఉంటారు. అలాంటి పాటలు పాడకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చక్కగా పాడండి, ఆత్మీయంగా పాడండి. మనం పాడే పాటలు సువార్తగా మారాలి. అంతేగాని ఒక ఆచరణంగా మారితే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కొంతమంది అలవాటుగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఎక్కడ బాగా డబ్బులు ఉంటాయో అక్కడికి దేవుడు వాళ్ళని చూపిస్తాడు, వాళ్ళకు చూపిస్తాడు సేవ చేయమని. ప్రతి ఓడు ఎన్నోసార్లు చెప్తా, ప్రతి ఓళ్ళకి ఈజావాడ చూపిస్తాడు అంట సేవ చేయమని. హైదరాబాద్ ఆయనకి ఈజావాడ చూపిస్తాడు, చిలకలూరిపేట ఆయనకి ఈజావాడ చూపిస్తాడు. చిలకలూరిపేట మొత్తం రక్షించబడిపోయారు అనమాట. ఇక అక్కడ అంతా రక్షించబడిపోయి ఇక రక్షించబడతానికి ఇంకెవరు లేరంట. ఇక్కడికి వచ్చి అయ్యా నువ్వు వెళ్ళయ్యా, ఇక్కడ చిలకూరిపేట నరసరావుపేట ఇక్కడ అంతా రక్షించబడిపోయారు, విజయవాడ వెళ్ళయ్యా, రావులపాడు వెళ్ళయ్యా, లేకపోతే సిటీలోకి వెళ్ళయ్యా అని చెప్పి ఇక్కడ తయారవుతున్నారు. మరికొంతమంది కొంతమంది వైజాగ్లో ఎవరు లేనట్టు వైజాగ్ చుట్టూ అవతల కారాధిపురం అవన్నీ మేము సువార్త చేసి వచ్చాం. అక్కడ నుండి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి రాజమండ్రి, ఇట్లా బ్రాంచీలు బ్రాంచీలు బ్రాంచీలు. అక్కడ ఒక డీమార్టు, అక్కడ ఒక మెట్రో పెట్టుకుంటా పోతారు చూడు. ఆ విధంగా బ్రాంచీలు పట్టుకు వాళ్ళ బాధలు ఆలయ్. నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎంత డబ్బు వచ్చినా చాలదు, ఎక్కడో చోట దోసుకు తినేయాలి. ఏదో అప్పుడు ఎంతమంది వస్తున్నారంటే వాక్చాతుర్యం ఉంటుంది వాళ్ళు. ఆ వాక్చాతుర్యాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎట్టన్నా బతుకు, నీకు దీవెనలో కలుగుని కాక. సామాన్లు బయట వేస్తే ఎయనేయండి, ఏమన్నా కొడితే కొట్టనీయండి, అన్నీ చెప్పడానికి ఏముంది. ఆ దాని రెమినెన్స్ రావాలిగా. మార్పు లేదు, పాపం లేదు, పశ్చాత్తాపం లేదు, ఉపవాస ప్రార్థన లేదు. ఇలా చేస్తే అలా వస్తుందని చెప్పడం కాదు, ఈ నోటి మాట అంటే జరిగిపోతాయట. వాళ్ళకు కావాలి నిక్కచ్చిగా నికార్సుగా ఎవరైనా ప్రసంగం చేస్తే వాళ్ళ ప్రసంగాలు చూడరు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఒకవేళ ఏమైనా ఖండించినా సబ్స్క్రైబ్ చేసుకున్నా దాన్ని డిస్సబ్స్క్రైబ్ చేసేటువంటి మనుషులు ఉన్నారు. కొంతమంది మహానుతలు మహానుభావులు మారండి. జంపులు అయిపోవటం కాదు, ఉన్న సంఘంలో స్థిరంగా ఉండండి, ఉన్న స్థంగంలో బలంగా ఉండండి. పెడతా ఉంటారు మీరు వెళ్ళేంత సేవలు, వాళ్ళు పెడతానే ఉంటారు. మీరు కడుతున్నారు కళ్యాణ మండపాలకు అద్దులు, స్థానిక సంఘంలోనే రూపాయి ఇత్తనం అక్కడ వెయ్యి పంపిస్తాను. ఎందుకు కట్టరమ్మా, ఎందుకు రారమ్మా, ఎక్కడో ఉన్నామండి, ఇక్కడ ఉన్న వదిలిపెట్టి హైదరాబాద్ ఉండి రమ్మంటావు, లేదా వైజాగ్ ఉండి రమ్మంటావు, లేకపోతే దర్శాపేట ఉండి రమ్మంటావు, లేదా ఆన్లైన్లో రమ్మంటావు. ఎక్కడ ఉన్నాడు కుదరదు ఇక్కడ. అందుకే అంటారు సొంత మనుషులు సజ్జనులు మధ్యలో ఎవరు కూడా ఈ ఘనత పొందలేరంటారు. ఆ బుద్ధులు అలా ఉండమని కాదు, ఆ బుద్ధులు మంచిది కాదని. ఇక్కడ నుంచి అంటే వాళ్ళు రమ్మని ఫోన్లు చేస్తున్నారంట. ఏ బ్యాచ్ ఉన్నంత కాలం ఇంకా వాళ్ళు వస్తూనే ఉంటారు, ఇక్కడ తయారవుతూనే ఉంటారు. ఈ సంఘంలో నుంచి ఆ సంఘంలోకి, ఆ సంఘం నుంచి ఈ సంఘంలోనికి ఇక జంపులు అవుతూనే ఉంటారు. పెద్ద తమ్ముడికి ఒక సంఘం, చిన్న తమ్ముడికి ఒక సంఘం, ఆయనకు ఈ ఊరు, ఈయనకి ఈ ఊరు పంచుకుంటమే. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు చూడండి, గంగులు ఎద్దులుంటారు మా ఇంటి దగ్గర. వాళ్ళు ఊళ్ళు పంచుకుంటారు. అవినగడ్డ నీదిరా, దివిసీమ నాదిరా, ఆ విజయవాడ నీదిరా, గంగలెద్దుల దెబ్బ చుట్టుపక్కల నాదిరా, పాకేపురం అనేది నున్న నాది. ఈ అడుక్కు తినేవాళ్ళు కూడా పంచుకుంటుంటారు. ఆ టైప్ అని సంఘాలు కూడా ఇప్పుడు తమ్ముడు కోటి, కొడుకు కోటి, కోడలు కోటి,
ఆ భార్య కోటి భర్త కోటి భయంకరంగా తయారైపోయినాయి. ప్రియమైన దేవుని బిడలారా, యేసువాసులారా, బాధలు కామనైపోయినాయి, అభిచ్చదలేని బాధ, మనుషులు రావట్లేదు అనే బాధ. కానీ నిజంగా దేవుని నమ్ముకుని దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేస్తే దేవుడు ఎక్కడ చేయమంటే అక్కడికి అనేక మందిని పంపిస్తాడు. హల్లెలూయా. కనుక మీరు ఇక్కడ మనం చూసిన భాగంలో మనం చూస్తున్నాం, దేవాలయము బయట అడుక్కు తింటూ ఉన్నాడు. పుట్టుకతోనే కుంటిగాడు ఆయన, నలుగురు చేత రన్ను దినము మోపించుకుని తీసుకొస్తున్నటువంటి వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే తప్ప తీసుకొచ్చేవాళ్ళు లేరు. ఎక్కడికి పోవాలన్నా మోసుకు పోవాల్సిందే, స్నానం చేయాలన్నా మోసుకు పోవాల్సిందే. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. నలుగురు వస్తే తప్ప ఎక్కడికి వెళ్ళలేరు. కొంతమంది మందిరానికి కూడా ఒక్కళ్ళు రారు. ఇదివరకు సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక్కడిని వెళ్ళేవాడిని కాదు, నలుగురిని పట్టుకెళ్ళేవాడిని సినిమానికి. కొంతమంది ఉంటారు ఊరి చివరి ఒకటి పోయాడు అనుకో, ఆ సందులో మళ్ళీ నలుగురు ఐదురు పోతారు. అరే అది పోతా నలుగురిని పట్టుకుపోయారా అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి రావటానికి ఏమైంది? ఒక్కడవే రాలేవు, ఒక్కదానివే రాలేవు. మీ ఆయన వస్తేనే వస్తావు, లేదంటే మీ భార్య వస్తేనే వస్తావు, పిల్లలు వస్తేనే వస్తావు, తల్లిదండ్రులు వస్తేనే వస్తావు. రావాలి, ఎవరొకరు తోసుకురావాలి. ఈ కుంటోడికి నీకు తేడా ఏముంది? నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, నేను దేవుని సన్నిధిలో వినాలి, దేవుని వాక్యం బలపడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను అందరికంటే ముందు మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన నీకు రాకుండా అమ్మ తీసుకురావాలి, నాన్న తీసుకురావాలి, అట్టాగే ఈ కుంటోడిని కూడా నలుగురు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళకి మనకు ఒక్కోసారి తేడా ఉండదేమో అనిపిస్తా, మన కాళ్ళుండి మందిరానికి రాం, కన్నులుండి బైబుల్ చదవం, చెవులుండి వాక్యం వినం. అందుకని చెవు గెలవాడు వినుగాక, వినుగాక, వినుగాక అని బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంది. వినం, విన్నా దాని ప్రకారం చెయ్యం. విన్నట్టే నటిస్తాం, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుస్తున్నది విన్నట్టే నటిస్తాం. మళ్ళీ కొంతమంది ఉన్నారు, అందరు సేవకుడు ఫోన్ నెంబర్లు రాసుకుని ప్రతి సేవకుడికి ఫోన్ కొడతా ఉంటారు, వరసపేడు కొడతా ఉంటారు. అది ఒక ఆనందం. వాళ్ళు మాత్రం ప్రార్థన చేసుకోరు, వాళ్ళు చేయి వీళ్ళు చేయి వీళ్ళు చేయి వీళ్ళు చేయని. ప్రియమైన దేవుని బిడ్డ, ఇంట్లో తినేడు ఒక్కోరే. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. టీవీలో ఉన్న నెంబర్లు అన్నీ చూసుకుని అందరికి ప్రార్థన చేస్తే అసలు అర్థం ఉంది? నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఇక్కడ నలుగురు చేత మోపబడుచున్నటువంటి వాడు ఆ దేవాలయం ముందు కూర్చో అమ్మ అదృపయ్యే పావలయ్యే అయ్యా 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 బాబు అయ్యా బాబు అయ్యా అడుక్కుంటున్నాడు. ఈ లోపల అక్కడ పేతురు యోహాను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా, 3వ అధ్యాయం అపొస్తల కార్యం 2వ వచనం చదువుతున్నాను చూడండి. పుట్టినది మొదలుకొని గుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళుచున్న వారిని భిక్షముడు కొందరు ప్రతి దినము అని సంగారు మన దేవాలయపు ద్వారమున ఉంచుతూ వచ్చి అడుక్కు తింటానికి దేవాలయము ఆ గుమ్మంలో అతను ఉంచుతూ వస్తున్నారంట. కొంచెం సాయంత్రం దాకా అడుక్కుంటాం, మళ్ళీ 4 వచ్చి సాయంకాలం వెళ్ళిపోవటం అంటే అడుక్కుందామంటే వాళ్ళకు కూడా షేర్ అనమాట. మొత్తం ఆ 4 ప్లస్ వీడు 5 కూడా షేర్ చేసుకునేవాళ్ళు. అడుక్కునేది వీడు, సుఖపడేది వాళ్ళు. మరి వాళ్ళేంది వీళ్ళేరు, వీళ్ళేందే వాళ్ళు లేరు కదా. వీడికి అడుక్కుంటే వాళ్ళు బాగుపడతారు, వాడు తీసుకొచ్చి పెడితే వీళ్ళు బతుకుతాడు. వీడి క్వాలిఫికేషన్ కాళ్ళు లేకపోవటం, వాళ్ళ క్వాలిఫికేషను వాళ్ళ మోసుకు రావడం. మొత్తానికి 5 జనాలు ఇచ్చే అడుక్కు దాని మీద బతుకుతున్నారు. దేవుడు ఉద్దేశం అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత పొందాలి, విడుదల పొందాలి. ఆశ ఉంది కానీ ఆశ తీరటం లేదు. బలమైనటువంటి కోరిక ఉంది, నడవాలని ఉంది కానీ ఆయన కోరిక తీరటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ గల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక ఇక్కడ ఆ ప్రాంతానికి వీళ్ళిద్దరు కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ ఆగానే వీళ్ళని కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? పేతురు యోహాను దేవాలయానికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి అయ్యా 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 అని చెప్పి భిక్షం అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి, పేతురుని యోహాను వాణిని తేరి చూచి మా తట్టు చూడమని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో వాళ్ళ తట్టు చూశారు. వాళ్ళ వైపు తిరిగాడు, వాళ్ళిద్దరి వైపు లక్ష్యమిస్తున్నారు. ఈ సమయంలో చాలామంది వెళ్ళిపోతున్నారు, అయినప్పటికీ ఒక గురి పెట్టుకున్నాడు. మన జీవితంలో ఒక గోల్ సాధించాలి అంటే, దేవుని దగ్గర నుంచి ఒక మేలు పొందుకోవాలి అంటే,
దేవుని కార్యాలు మన గడ్డు సమస్యల నుంచి విడిపించాలి అని అంటే ఏదో సేవకుడు బుఫ్ అంటే పోదు, కానీ నీ పరంగా నువ్వు ప్రయత్నం చేయాలి. ఇతను వెళ్ళిపోతున్న డబ్బు లేకుండా వెళ్ళిపోతున్న వారు ఇంకా చూడలేదు, దాటిపోవచ్చున్న వారు ఇంకా చూడలేదు. వీళ్ళ దగ్గర ఒక విలువైనటువంటిది ఏదో దొరుకుద్ది. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఇంతకాలం వెళుతూ పోతూ ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా మా వైపు తేరి చూడు అని చెప్పలేదు. వీళ్ళు చూసి చెప్తున్నారంటే వీళ్ళల్లో ఏదో కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు నిజంగా దేవుని ఆత్మ చేత నడిపించబడుచున్నప్పుడు ఆయనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇతరులు పొందుకుంటారు. ఇతరులు చూస్తారు, దైవత్వాన్ని చూశారు. వాళ్ళ మాటలో, నడవడికలో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ క్రమంలో దైవత్వాన్ని చూచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవత్వాన్ని చూచిన ఈ కుంటివాడు అయా అని చెప్పి తేరి చూస్తూ ఉన్నప్పుడు ఏమైనా ఇస్తారేమో, ఏమైనా ప్రత్యేకత ఉందేమో, ఏదైనా 10 రూపాయలు కట్టో, 50 రూపాయలు కట్టో, లేకపోతే ఎన్ని నాళ్ళు ఇస్తారేమో అని చెప్పి మొత్తానికి ఒక ప్రత్యేకమైన రీతిలో వాళ్ళ మాట విని వాళ్ళ వైపు తేరి చూచాడు. వాళ్ళను లక్ష్య పెట్టాడు. వాడి వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యం నుంచి. కనిపెట్టుచ్చు అంటే వెంటనే పని అవ్వలేదు. ఇక్కడ కనిపెట్టాడు. కనిపెట్టి ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అవలేదు అనుకో, తర్వాత కనిపెడతాం. అయ్యా ఎప్పుడు చేస్తావు, లేకపోతే నాతో మాట్లాడయ్యా అని కొంతసేపు, అరగంటో, గంటో, 2 గంటలో మనం కనిపెడతాం. దాన్నే కనిపెట్టడం అంటారు. ఈయన ఎంతసేపు కనిపెట్టాడో ఇక్కడ రాయబడలేదు, కానీ వాడు అంకే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ఏదైతే దొరుకుద్దా అని ప్రత్యేకమైన దృష్టితో చూచినట్లుగా మనం చూస్తున్నాం. దైవజనుల మాట ఆయన లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నారు వాళ్ళు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను, చీలమండలను బలము పొందాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, సామాన్యులు మనుషులు ఎవరో చెప్పరు, ఆ కుంటివాడిని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఏ సూపర్ స్పెషాలిటీ దగ్గర తీసుకెళ్ళినా లేని కాళ్ళు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆ మాట చెప్పారు, యేసు నామములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట అనడం తోడనే, అందుకని అంటాడు నా సేవకుని మాట నేను రూఢి చేయదును అని. తన సేవకుని మాట ఆయన రూఢి చేశాడు. వెంటనే కాళ్ళు వచ్చి పట్టుకున్నాడు, కుడి చేపట్టుకుని లేపాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే లేచాడో దిగ్గు లేచాడో, అనుమానించలేదు. అయ్యో నాకు కాళ్ళు లేవు కదా, నేను ఎలాగో లేగాలి అని చెప్పి అనుమానించలేదు. దేవుని మందిరానికి రావమంటే కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా నా జబ్బెట్ట పోదయ్యా, అయ్యా నా అప్పులు తీరవయ్యా, నేను ఇంతేనయ్యా, నా పొలం మీద ఒక అప్పు పోదయ్యా, నా ఇల్లు మీద ఒక అప్పు పోదయ్యా, మా అమ్మ పెళ్ళి ఏదాక అప్పు పోదయ్యా, మా అబ్బాయికి ఉద్యోగం దాకా అప్పు పోదయ్యా అని ఇలా చెప్పేస్తారు. దేవుడి మీద విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచి లేదు అని చెప్పి చేపట్టుకుని లేపినప్పుడు వాడు దిగ్గిన లేచి గంతులు వేయచ్చు, దేవుణ్ణి స్తుతించుచు. వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇందా చెప్పాను కదా, కరోనాలో ఎందుకు పోకుండా బతుకున్నామంటే దేవుణ్ణి మనం స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి. ఈ రోజున ఆరోగ్యవంతులుగా ఉన్నారు మనతోటి వారు. ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, లక్షలు తగలబెడుతున్నారు. రకరకాల జబ్బులు, గ్యాస్ ట్రబుల్లు, బీపీలు, స్టోన్స్, గాల్ బ్లాడర్లు తీసేయటాలు, కిడ్నీ మార్చడాలు, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఎన్ని బాధలు. మనలైతే చక్కగా ఉంచి మన ఇంట్లో మనల్ని ఉంచి మందిరానికి వెళ్ళడానికి, స్తుతించడానికి, పాడడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. దాన్ని అన్ని విస్మరించి అటు పరిగెడుతున్నావు, ఆ స్నేహితులు అన్నావు, ఈ స్నేహితులు అన్నావు, అటు ఇటు పరిగెడతా పోతూ ఉన్నారు. కాపుదలిచ్చిన దేవుణ్ణి నమ్ము, మాట్లాడే దేవుణ్ణి నమ్ము, నిజమైన దేవుణ్ణి నమ్ము. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడికో తిరిగి ఎక్కడెక్కడికో చేసావు, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి రా. ఇతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
దేవుడు రేపు మనకు ఆశ్చర్యపోవాలి, మన బ్రతుకును చూసి ఆశ్చర్యపోవాలి. ఇంతకుముందు నా పేరు మాయసేను, ఇంతకుముందు అంత అక్రమాలు చేసి డబ్బులు సంపాదించేవాడిని, నా ఇష్టానుసారంగా బ్రతికేవాడిని, ఇష్టానుసారంగా తిరిగేవాడిని, ఉన్న ప్లేస్లోనే నా బ్రతుకు మార్చాడు. ఆ అడుక్కు తినే స్థితిలో నుంచి దేవుడు ఈ రోజున అనేక మందికి భోజనాలు పెట్టే పరిస్థితికి ఎదిగేటట్టు చేసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆసీనేనా ఈసీను? ఇప్పుడు నన్ను తిమోతిగా నా ఆత్మీయ తండ్రి పేరు మార్చాడు. ఆసీనేనా ఈసీను? అలాంటి వాడు ఎలాంటి అయ్యాడా, ఇంత సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడా అని చెప్పి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఉన్న ప్లేస్లోనే, ఉన్న స్థితిలోనే, ఉన్న ఊర్లోనే, పుట్టి పెరిగిన గుణలలోనే దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. ఎలక్ట్రికల్ పనిచేసా, టీవీలు రిపేర్ షాప్ పెట్టుకున్నా, రకరకాల వ్యాపారాలు చేశా, ట్రాక్టర్లు కొన్నా, అన్ని వ్యాపారాలు చేశాను. మట్టి నుంచి మాణిక్యం వరకు ఉన్న అనేక రకాల వ్యాపారాలు నేను చేసి దేవుడు పిలిచిన తర్వాత ఆయన అన్ని పక్కన పెట్టుకుని దేవుని సన్నిధిలో లోబడి ఆయన పరిచర్య ప్రారంభించటం జరిగింది. ఎవరైతే ఆ ప్రార్థన ఆలకిస్తారో, ఎవరైతే స్వస్థత కొరకు ప్రార్థనలు అడుగుతారో వారికి స్వస్థత జరగాలయ్యా, మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ దీవించబడాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉన్నాడు. ఫోన్లో ప్రార్థన చేయించుకున్నా కానీ మేలు పొందుతున్నారు. సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన వైపు చూడండి. ఏ కారణం చేత నువ్వు బాధపడుతున్నా, నీ బాధల నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక. నువ్వు ఆయన వైపు చూచుదువుగాక, ఆయన వైపు తిరుగుదువుగాక, ఆయన మాట విందువుగాక. దేవుడు అట్టి కృప నీకు దయచేసి ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి, అప్పుల నుంచి విడిపించి, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నువ్వు తీసుకుని వచ్చునుగాక. ఈ కుంటివాడు దేవుని స్తుతించినట్లుగా అప్పుల నుంచి బయటకు వచ్చిన నీవు, రోగం నుంచి బయటకు వచ్చిన నీవు, మరణ ఛాయల నుంచి బయటకు వచ్చిన నీవు, యాసిడ్ని తప్పించుకుని బతికి బయటపడ్డ నీవు, కరోనా నుంచి తప్పించుకుని బయటకు బట్టగట్టిన నీవు దేవుని స్తుతించే బిడ్డగా ఉండువుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను, ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మహాగణుడా, ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట వారి చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు నాయన, మీ అస్తమంచండి, మీ నామములోని బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. అప్పుల నుంచి విడిపించండి నాయన, కోర్టు కేసులు పోలీసు కేసుల నుంచి విడిపించండి తండ్రి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి నాయన, నీ కాపుదల బిడ్డలపై ఉంచుతున్నందుకే వందనాలు అయ్యా. సివిల్ కేసుల నుంచి, క్రిమినల్ కేసుల నుంచి నీ బిడ్డలను విడిపించి అయ్యా. ఎవరికైతే సొంత ఊర్లకు బదిలీలు అవ్వాలని ఆశపడుచున్నారో వారు సొంత ఊర్లకు బదిలీ అవుదురుగాక. అలాగే కిడ్నీలో స్టోన్స్తో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు, గాలి బ్లాడర్లో అయ్యా స్టోన్స్తో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు, మీ నామములో స్వస్థత విడుదల కలుగునుగాక. కృప చూపించి మీరే మహిమ పొందండి. అన్నదానికి సహకారం అందిస్తున్న కుటుంబాలను ఆశీర్వదించి, నెల నెలా పంపుతున్న కానుకలను దీవించి, అనేక రేట్ల బిడ్డలకు ప్రతిఫలాలు ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే మ్యారేజ్ లైసెన్స్ కావాలని పాస్టర్స్ ఎవరైతే అనుకుంటున్నారో, మీరు మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రామ్ ఈ నెలలో కూడా పెట్టాం, నాకు ఫోన్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తాను. ఎవరైతే అన్నదానం సహకరించాలనుకుంటున్నారో నాకు ఫోన్ చేయండి, మీకు డీటెయిల్స్ చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.
హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మ మెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నామది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పుబాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనేవయ్యా. నామది నీ కోవెలగా మలుచుకోవయ్యా, నా